హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైజు డ్రీమ్ వరల్డ్. ఈరోజైతే నేను మరొక రెసిపీతో మీ ముందరికి వచ్చేసాను. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఒకసారి ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మనము బగారా ఆలు అండి, హైదరాబాదీ బగారా ఆలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మనం ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో పల్లీలను కొంచెం కొబ్బరిని తీసుకున్నాను. ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే దీంట్లో మిరియాలు, నల్ల మిరియాలు, షాజీరా, చెక్క, లవంగాలు కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగైతే మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవిని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా చిన్నగా కట్ చేసుకొని ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు మనము దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. ఇలాగైతే వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి పసుపు, కారం పొడి, ధనాల పొడి ఇవి 3 వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలిపేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయని వారు ఉంటే ప్లీజ్ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాగైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇదంతా మొత్తం వేసుకుంటున్నాను దీంట్లో. ఇది మొత్తం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగైతే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా కొంచెం 1-2 నిమిషాల వరకు మసాలాని ఫ్రై చేసుకోండి. అదే వాటర్ కొంచెం నేను వేసుకుంటున్నాను, ఆ గిన్నెలోనే వాటర్ వేసి. ఇలాగైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గర పడుతుంది. ఆ తర్వాత నేను ఆలూని కట్ చేసి పెట్టుకున్నాను, బంగాళాదుంపని. ఇలాగైతే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేసిన మసాలాలో వాటర్ ఉంటే అది కూడా వేసుకున్నాను. మసాలా వాటర్ ఇదైతే ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలాగైతే వాటర్ వేసి కొంచెం వాటర్ వేసుకొని కవర్ చేసి ఉంచండి. అంతే ఫ్రెండ్స్, ఇలాగైతే బాగా ఉడికిపోతుంది బంగాళాదుంప అయితే. ఇప్పుడు లాస్ట్లో నేను 2-3 పచ్చిమిర్చిలను వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుంది. చపాతీలోకి, పుల్కాలోకి, రైస్లోకి కూడా సైడ్ డిష్ లాగా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.